పురాణాల ప్రకారం వినాయకుడిని విఘ్నాలు తొలగించే దేవుడిగా పరిగణిస్తారు. అందుకే మనలో ఎవరైనా ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు లేదా ఇంకేదైనా మొదలు పెట్టేటప్పుడు తమ పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ గణనాథుడిని పూజిస్తారు. ఎవరైతే తమ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారో అలాంటి వారందరూ సంకష్టి చతుర్థి వ్రతం చేస్తే అష్ట కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ చవితి పూజను రెండు పద్ధతులలో చేస్తారు. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అంటారు. అదేవిధంగా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజును సంకష్టి చతుర్థి అంటారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో జనవరి 10, 2023 మంగళవారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సందర్భంగా సంకష్టి చతుర్థి శుభముహూర్తం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది సంకష్టి చతుర్థి సమయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈసారి జనవరి 10, 2023 మంగళవారం నాడు 12:09 చతుర్థి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జనవరి 11, 2023 12:31 ముగుస్తుంది. ఈ పవిత్రమైన రోజున వినాయకుడితో పాటు చంద్రుడిని కూడా ఆరాధించాలి. సంకష్టి చతుర్థి రోజున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేయాలి. మంచినీటితో ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో వినాయకుడి విగ్రహం లేదా ఫోటోను అలంకరించి దీపారాధన చేయాలి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. పురాణాల ప్రకారం నారదుడు చెప్పినట్టు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన వినాయకుని అనుగ్రహంతో పాటు కొన్ని సంకటాలు తొలగిపోతాయి. ఈ పవిత్రమైన రోజున 12:00 వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో లంబోదరుని ఆరాధించడం వలన విశేష ఫలితాలు వస్తాయి. సంకష్టి చతుర్థి రోజున ఇంట్లో తయారు చేసిన నేతి లడ్డు మోదకాలను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వాలి. పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజుల్ని తీయాలి. సంకష్టి చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వలన వినాయకుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసం వ్యక్తం చేస్తారు. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నమ్ముతారు. ఈ యొక్క సంకష్ట చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు, కానీ ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం, రాత్రి నెలవంక చూడడం ఈ రోజు విశేషాలు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయి. ఇలా వినాయక ప్రీతిగా సంకష్ట చతుర్థి నియమాలను పాటిస్తూ వ్రతాన్ని ఆచరించిన వారికి విద్యార్థులకు, కళాకారులకు, వ్యాపారస్తులకు వారి వారి అభివృద్ధి చేయడమే కాకుండా అపూర్వమైన పుణ్యఫలం సంప్రదించబడుతుంది. అచంచలమైన విశ్వాసంతో, భక్తితో శ్రీ మహాగణపతిని పూజించి ఉపవాసాలు నిర్వర్తించుకున్న తర్వాత రాత్రి వినాయకుడికి భజన నామ జపంతో గడపాలి.